అంటే గురుగారు, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలామందికి టేస్ట్ అనేది తెలియదు, రుచి అనేది అస్సలు తెలియదు. ఎంత తిన్నా కానీ, అంటే ఎంత టేస్టీ ఉన్న ఫుడ్ తిన్నా కానీ, మసాలాస్ ఉన్నాయి తిన్నా కానీ టేస్ట్ అనేది తెలియదు. కొంతమందికి ఏంటంటే కొంచెం తిన్నా కానీ కారం అనేది కానీ మసాలా అనేది కానీ ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకు అలా అంటారు? ఇది వాళ్ళ బాడీ నేచర్ని బట్టి ఇవన్నీ ఉంటాయమ్మా. కొంతమంది మసాలాలు ఎక్కువ తినడానికి ఇష్టపడతారు, కొంతమంది మసాలాలు తక్కువ తినడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళ అలవాట్లు అట్లా ఉంటాయి చిన్నప్పటి నుంచి. అలాగే ఉప్పు కారము ఇవన్నీ కూడా కొంతమంది ఎక్కువ కావాలంటే కొంత తక్కువ, ఇది చాలా న్యాచురల్ థింగ్. ఇక్కడ రుచికి సంబంధించిన టేస్ట్ బర్డ్స్ అన్ని ఉంటాయి, రుచికి సంబంధించిన గ్రంథులు నాలుక పైన. ఈ మొదట్లో ఉండే గ్రంథులు ఏ టేస్ట్ని గ్రహిస్తాయి, నాలుక మధ్యలో ఉండే గ్రంథులు ఏ టేస్ట్ని గ్రహిస్తాయి, నాలుక చివరిలో ఉండే గ్రంథులు ఏ టేస్ట్ని గ్రహిస్తాయి అన్నది దానికి ఒక పద్ధతి. ఇదంతా రచించి పెట్టారు ఆల్రెడీ. మీరు ఎప్పుడైనా చేదు తిని చూడండి, మీకు గొంతులో చేదు అనిపిస్తుంది, నాలుక మీద ఇక్కడ కాదు గొంతులో అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా టేస్ట్ చేయాలి అంటే ఏదన్నా తీసుకొని నాలుకతో అద్దుకుంటారు, కానీ చేదు మీకు గొంతులో అనిపిస్తుంది, గొంతు దగ్గర ఉన్న నాలుక భాగానికి అట్లా. ఇప్పుడు కారం అనుకోండి, ఈ మధ్య భాగంలో కారానికి ఎక్కువ గ్రంథులు ఉంటాయి. ఉప్పు అనుకోండి మొదట్లో ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో అందరిలోనూ టెస్ట్ బర్డ్స్ ఒకే రకంగా ఉండవు. కొంతమందిలో కొంచెం సెన్సిటివ్ ఉంటాయి, కొంతమందిలో కొంచెం గాఢంగా ఉంటాయి. సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి కొంచెం మసాలాలు తిన్నా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది, నీళ్ళు వచ్చేస్తుంటాయి, చెమటలు వచ్చేస్తుంటాయి. కొంతమందికి ఎక్కువ మసాలాలు తింటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లేకపోతే చాలా చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకే పదార్థము ఇద్దరు ముగ్గురు తిన్నప్పుడు ఇద్దరు ముగ్గురికి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో అది రుచి కనపడుతూ ఉంటుంది. ఇది సర్వసాధారణం. కొంతమందికి అసలు అప్పటి వరకు బాగానే ఉండి వాళ్ళు కారం ఘాటుగా తినొచ్చు, మీడియంగా తినొచ్చు, లైట్గా తినొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ క్రమంగా ఈ టేస్ట్ని అబ్జర్వ్ చేసుకునే సెన్స్ పోతుంది వాళ్ళకి. ఏమి తిన్నా ఒకలాగానే ఉంటుంది. సపోజ్ మీరు ఒక వేపాకు నమలండి, చాలా చేదు ఉంటుంది. ఉమ్మేసిన తర్వాత మీరు ఒక కొంచెం పంచదార నోట్లో వేసుకొని చూడండి, ఆ స్వీట్ మీకు తెలీదు. అసలు స్వీట్ అన్నది మీకు అర్థం కాదు, స్వీట్ అనిపించదు మీకు. సో ఇది ఒక రుగ్మత. కొంతమందికి కొన్ని కారణాల వల్ల ఈ లోపల ఉండేటటువంటి టేస్ట్ బర్డ్స్ యొక్క సెన్స్ పోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. వీళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. ఇదంతా మామూలే. నాలుక మన బాడీలో చాలా బలమైన అవయవం, చాలా బలమైన. దానికి ఏవైనా అంటే ఏదైనా అనారోగ్యం వస్తే దానికి అదే నయం చేసుకోగలుగుతుంది. ఇప్పుడు ఎన్నోసార్లు మనం తినేటప్పుడు కానీ, నిద్రలో కానీ, అరిచేటప్పుడు కానీ నాలుక కొరుక్కుంటాం మనం. దానికి ఏ మందు రాసుకోము, అప్పటికప్పుడు బాధ అనిపిస్తుంది, కానీ క్రమంగా అది తగ్గిపోతూ ఉంటుంది. దానికి ఉండేటటువంటి క్వాలిటీ అది. నాలుకకు సంబంధించి టేస్ట్ లేకుండా బాధపడుతున్నట్లయితే, మందులు తీసుకున్నా కూడా మీకు ఉపయోగం అనిపించకపోతే, లేదా ఇప్పుడు టేస్ట్ బర్డ్స్ సరిగ్గా పనిచేయటం లేదు నిజమే, ట్రీట్మెంట్ తీసుకోవటం మీకు ఇష్టం లేదు, లేదా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఇట్లా సఫర్ అవుతున్నట్లయితే, ఇందాక నేను చెప్పినట్టు మన బాడీలో మన శరీరంలో ఉండేటటువంటి అవయవాల యొక్క ప్రాశస్త్యము ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే దానికి అది రెమెడీ చేసేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ రెమెడీ చేసుకోవటానికి మనం దానికి అవకాశం ఇవ్వాలి. సపోజ్ భుజం నొప్పి వచ్చిందనుకోండి, ఆ భుజం నొప్పి దానికి అది సరి చేసుకోగలుగుతుంది, కానీ వీ హ్యావ్ టు కోఆపరేట్. కొన్ని ఎక్సర్సైజులు చేయాలి, కొన్ని ఆయింట్మెంట్స్ రాసుకోవాలా, అప్పుడు అది రిలాక్స్ అవుతుంది. అట్లా మన బాడీకి మనం కూడా కోఆపరేట్ చేయాలి. ఇట్లాంటి టేస్ట్కి సంబంధించి, రుచికి సంబంధించిన సమస్య ఉన్నప్పుడు
ఈ రుచికి సంబంధించింది ఏది? నాలుక, లాలాజలము, ఇదంతా. మనకి ఇందాక చెప్పినట్టు మనకుండే 5 వేళ్లలో ఇది అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము, పృథ్వీతత్వము, ఇదేమో జలతత్వము. ఈ జలానికి సంబంధించిన పంచభూతాల్లో జలానికి సంబంధించినటువంటి సమస్య ఇది. సో మన దగ్గర ఉన్నటువంటి ఈ ఒక్క ముద్ర మనం వేసుకోగలిగితే, ముద్ర ఎట్లా, ఈ జలానికి వాయువుకి సంబంధించి ఈ 2 వేళ్ళని కలిపి, అంటే 4 వేళ్ళు స్ట్రైట్గా పెట్టి తర్వాత ఈ 2 వేళ్ళని కలపటం. ఈ 2 వేళ్ళని కలిపినప్పుడు మిగతా 3 వేళ్ళు కూడా అంత స్ట్రైట్గా ఉండవు, ప్రారంభంలో ఉండవు, ప్రాక్టీస్ చేస్తే ఉంటాయి. నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు ఈ 4 వేళ్ళలో 2 వేళ్ళు గబుక్కుని ఇట్లా తీసుకున్నా, మీకు రాకపోవచ్చు, కానీ నథింగ్ టు వరీ. మీరు చక్కగా కూర్చొని, చైర్ మీద కూర్చుంటే ఇట్లాగే కూర్చోండి, లేకపోతే కింద పీట వేసుకొని కూర్చోండి, శకల ముఖలం పెట్టుకొని. ఈ కింద పీట మీద కూర్చున్నప్పుడు మోకాళ్ళ మీద పెట్టండి, చైర్ మీద కూర్చున్నప్పుడు ఇట్లా పెట్టుకోండి, నథింగ్ రాంగ్. కాళ్ళు మాత్రం మామూలుగా భూమికి తగిలించి, అరకాలు భూమికి తగిలేటట్టుగా పెట్టాలి. ఇట్లా మీరు కనీసం 10 to 15 మినిట్స్ కూర్చోండి. మన బాడీలో జలతత్వానికి సంబంధించింది నోరు. ఆ నోటికి సంబంధించినటువంటి రుగ్మతలు ఏమన్నా ఉంటే, కేవలం టేస్ట్కి సంబంధించినవి కాదు, నోటి లోపల పూత పూయటము, లేకపోతే అల్సర్స్ రావటము, ఇట్లాంటి అనేక సమస్యలు ఏమున్నా సరే, మీరు ఈ ముద్ర వేసుకొని డైలీ మార్నింగ్ 9 లోపు, ఈవినింగ్ 7 లోపు. మార్నింగ్ 9 లోపు అంటే మార్నింగ్ 4:30, 5:30 నుంచి 9 లోపు, ఈవినింగ్ 7 లోపు అంటే ఈవినింగ్ 5 to 7 లోపు ఈ ముద్ర వేసి కూర్చోండి. మీరు అనేక రకమైనటువంటి నోటి సమస్యలు చాలా శీఘ్రంగా తగ్గుతాయి. కొంతమందికి నోటి సమస్యతో పాటు వాచాలం అనే దోషం కూడా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, గబుక్కున మాట్లాడేస్తారు, ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుంది, సంబంధాలు చెడిపోతాయి, వాచాలత్వం అంటారు దీన్ని. అటువంటి సమస్యలు కూడా పోతాయి ఈ ముద్ర వేయటం వల్ల. అంటే చిటికన వేలు బొటమలు, ఇదే కాకుండా దీనివల్ల మన చేతిలో ఉన్నటువంటి అదృష్ట రేఖ అంటారు, అది కూడా డెవలప్ అవుతుంది చక్కగా. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి, మీరు చేసి చూడండి. కనీసం 1 వారం రోజులు చేస్తే తప్ప మీకు దీని విషయం తెలియదు. మొదటి రోజే చేసి నాకేమనిపించలేదని మానకండి. డాక్టర్ దగ్గరికి పోతే కూడా 3 రోజులో 5 రోజులో మీరు కోర్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు, కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాడు, 1 రోజు చేసుకుంటే తగ్గదు. అట్లాగే ఇది కూడా పైసా ఖర్చు లేదు. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. మీ బాడీకి మీరు హెల్ప్ చేస్తే బాడీ జీవితాంతం మీకు హెల్ప్ చేస్తుంది కదా. ఇట్లా కూర్చొని చూడండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్.